ग्रैंड आषाढ़ सेल 10 रूपये के फैंसी चीरा 100 रूपये के पट्टु चीरा गीता कृष्णा सिल्क्स। नमस्ते, वेलकम टू सुमन टीवी, इंडियास लार्जेस्ट डिजिटल मीडिया नेटवर्क। नेनु मी सीताराम राजु। मन इप्पुडु पश्चिम गोदावरी जिल्ला उम्मडि पश्चिम गोदावरी जिल्ला ఏలూరులో ఉన్నా। వ్యాపారాలు అనేక ఉంటాయండి, వ్యాపారాలు చేసేవాళ్ళ మనస్తత్వాలు కూడా విభిన్నంగా ఉంటాయి। కొంతమంది లాభం కోసం చేస్తే కొంతమంది ప్రేమతో చేస్తారు, ఎంతో ఆత్మీయతతో చేస్తారు, అభిమానంతో చేస్తారు। అలా అభిమానంతోటే ఒక పెద్దైన జెండాలు కండువాలు ఇవి ఎవరే మన జనసేన పవన్ కళ్యాణి అన్నవి గుర్తు, జనసేన పార్టీ గుర్తు జెండాలు, అలాగే ఈ కండువాలు। ఇదే పని ఇనికి ఎక్కడ మీటింగ్ జరిగితే అక్కడ వాలిపోతారు। ఇన వయసు పెద్దదైనప్పటికీ కూడా అభిమానంతో చాలా కాలం నుంచి ఈ జెండాలపైన అమ్ముతున్నారు। ఆయన మాట్లాడించే ప్రయత్నం చేద్దాం। నమస్కారం అండి, మీ పేరు ఏంటండి? వెంకటరామారావు గారు। ఎన్నాళ్ళ నుంచి ఈ జెండాలు అన్నయ్య జనసేన పవన్ కళ్యాణ గారి జెండాలు అమ్ముతున్నారు? నేను జెండాల వ్యాపారం 10 సంవత్సరాలు చేస్తున్నానండి। పార్టీ ఇప్పుడు ఎక్కడ మీటింగ్ ఉంటే అక్కడ నేను వచ్చి స్టాల్ వేసి అమ్ముతానండి। సాధారణంగా మీరు ఇదే వృత్తి? అవునండి, అంటే అంతకుముందు మాది పూజ సామాగ్రి అండి, కానీ పార్టీ పెట్టిన తర్వాత ఈ జెండాల మీద అభిమానం మీద పార్టీ మీద అభిమానం మీద జనసేన పవన్ కళ్యాణ్ గారు అన్న అభిమానమే? అవునండి, అభిమానంతో కొంత అమ్ముతున్నారు? అవునండి। ఈ వారాహి యాత్ర మొదటి నుంచి మీరు ఫాలో అవుతున్నారా? అవుతున్నానండి, ప్రతి చోట వేస్తున్నానండి। సాధారణంగా పార్టీ జెండాలు ఇస్తుంది, అయినప్పుడు మీ దగ్గర కూడా కొనుగోలు చేస్తారా అభిమానులు? చేస్తారండి। ఎందుకంటారు అక్కడ ఇస్తారుగా ఎక్కువ? అంటే అందరు కూడా ఇవ్వలేరు కదండి, వాళ్ళు కూడా ఒకళ్ళు ఇష్టం అయితే ఒక్కొక్క ఎస్ఐ కావాలని చెప్పి కొన్ని అభిమానం తీసుకెళ్తారండి। చాలా రకాల జెండాలు ఉంటాయండి, ఎన్ని రకాలు ఉంటాయి? ఇది పెద్ద 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 రకం ఇది? అవునండి। ఏ సైజ్ అంటారు దీన్ని? ఇది 40-60 అండి। 40-60? ఈ 40-60 అంటే ఇది బండ్లు బళ్ళు కడతారేమో? బళ్ళకి బళ్ళకి కార్లు కానీ కార్లకి కడతారు ర్యాలీలో అండి। ఇవి చిన్న ఈ చిన్న జెండాలు అండి? 30-40 సైజ్ అండి, 24-30 సైజ్ అండి। 24 మూడు సైజులు ఉంటాయా? మొత్తం 6 సైజులు ఉంటాయండి। 6 సైజు ఈ పెద్ద సైజు ఎంత ఉన్నారండి? మేము 220 అమ్ముతున్నాం। 220? చిన్న సైజు? చిన్న సైజు 30 రూపాయలు 40 రూపాయలు కానీ స్టార్టింగ్ అమ్ముతారు। వీటితో పాటు ఈ కండువాలు అమ్ముతున్నారు కదా? అవునండి। ఈ కండువాలు ఎలా సార్? 30 రూపాయలు 40 రూపాయలు 50 రూపాయలు ఇవి ఎక్కువ వెళ్తాయేమో? అవునండి। సాధారణంగా మీటింగ్ వచ్చిన వాళ్ళు అందరూ కూడా ఈ కండువాలు కొనుగోలు చేస్తారు? అవునండి కదా, ఎక్కువ కుర్రోళ్ళు వాళ్ళు కూడా కండువాలు బాగా కొనుగోలు చేస్తారు। అవునండి। మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు గురు? ఏలూరే। ఏంటి పవన్ కళ్యాణ్ చూద్దామనే? మీరు అభిమానులా? మరి కండువాలు అవి కొన్నారా? దానికి వచ్చాను। కొంటున్నారు ఇప్పుడు? కండువాలన్నీ ఉన్నాయండి, కట్ట కట్ట ఉంటాయి। జెండాలు కొన్నారా? జెండాలు కొనాలి। చూడండి మీకు అది పరిస్థితి వాస్తవంగా ఈ కండువాలకి జెండాలకి మంచి సీజన్. వారాహి సభ ఎక్కడ జరిగినా ఈ పెద్ద ఆయన అక్కడ దుకాణం వేసేస్తారు ఇంచుమించులో దరిదాపుల్లో। ఈ అభిమానులు అయితే వచ్చి అన్నయ్య జెండాలు అన్నయ్య కండువాలు కూడా వేసుకుని ఇక మీటింగ్లో ఏళ్ళు చప్పట్లు జెండాలతోటి మంచి హంగామా మనకు తెలియదు ఏముంది మొత్తానికి పెద్ద ఆయన అయితే ఇదే కార్యక్రమంలో అన్నపై ఉన్న అభిమానంతో ఈయన ఎన్నో ఏళ్ళుగా 10 ఏళ్ళుగా ఇంచుమించు దశాబ్ద కాలంగా ఇదే పని చేపడుతున్నారు। ఈ జెండాలు అమ్మటమే ఆయన పని, అందులో పవన్ కళ్యాణ్ జెండాలు ఇదండి తాజా పరిస్థితి। మరో ఎపిసోడ్తో మీ ముందుంటా, ప్లీజ్ సబ్స్క్రైబ్ సుమన్ టీవీ।